వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ముఖ్యంగా మన దగ్గర తయారయ్యే ప్లేట్ మిషన్లలో సింగిల్ లైవ్ మిషన్ ఉంది. ఈ మిషన్ ఎలా ఉంటుందో మీకు చూపించగలను. బాగా గమనించండి, ఇది నేను చూపించబోయే పార్ట్ మోటార్. ఈ మోటార్ అనేది సింగిల్ హెచ్పి మోటార్, సింగిల్ ఫేజ్లో రన్ అవుతుంది. ఈ సింగిల్ ఫేజ్ మోటార్ 1 HP మోటార్. ఈ 1 HP మోటార్ మన ఇంట్లో డొమెస్టిక్ కరెంట్తో కాకుండా కమర్షియల్ అంటే కేటగిరీ 2లో మార్చుకుని మనం మిషన్ రన్ ఆపరేట్ చేసుకోవచ్చు. దీని కింద ఉండే ట్యాంక్ ఆయిల్ ట్యాంక్, హైడ్రాలిక్ ఆయిల్, హైడ్రాలిక్ ఆయిల్ 68 grade. ఇది దీని కెపాసిటీ 20 నుంచి 25 లీటర్లు వేసుకోవచ్చు. ముఖ్యంగా మిషన్లో మరొక పార్ట్ లివర్. ఈ లివర్ అనేది గేర్. ఈ గేర్ వెనక్కి ముందుకు మూవ్ చేయడం వల్ల ఇక్కడ ఉండే డై అచ్చు పైకి కిందికి లేయడం వల్ల మనం ఇందులో షీట్ పెట్టి ప్లేట్ తయారు చేయవచ్చు. ఈ డైలో హీటర్ అనే పార్ట్ ఒకటి ఉంటుంది. ఈ పార్ట్ ఈ డైలో ఉంటుంది. ఇది ఈ హీటర్ ఫిలమెంట్ వల్ల వేడవడం వల్ల ఈ వేడి మనం షీట్ పెట్టేప్పుడు ప్లేట్ తయారై మనకు కావాల్సిన షేప్లో వస్తుంది. ఈ దీనిని హీటింగ్ కంట్రోల్ అంటారు. ఈ హీటింగ్ కంట్రోల్ అనేది మనకు ఈ మనం చూపించిన ఫిలమెంట్, ఇది హీటర్, ఈ ఓవర్ హీట్ కాకుండా లో కాకుండా మనకి కావాల్సిన పద్ధతిలో ఇలా ఎంత కావాలంటే అంత మనము సందర్భాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మిషన్ సింగిల్ డై మిషన్ అంటారు. ఈ సింగిల్ డై మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై మార్చుకుని హీటింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. బఫే ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సింగిల్ డైలో చేసుకోవచ్చు మరియు డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్ అంటే టేబుల్ పెట్టిన ప్లేట్స్ మాత్రం చేసుకోవచ్చు. సో ఈ సింగిల్ డై మిషన్లో ఈ డై అనేది బ్లేడ్ డై మిషన్. ఈ బ్లేడ్ డై మిషన్లో మనం బఫే ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే చేసుకోగలుగుతాం. తర్వాత మనము ప్లేట్ ఎలా తయారు చేయాలనో ఈ వీడియోలోనే మీకు చూపించబడుతుంది, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపించబడుతుంది. బాగా గమనించండి, మిషన్ ఇలా ఉంటుంది.